ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఆ లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ పెళ్ళైన అమ్మాయిలకు వారి కుటుంబ సభ్యులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రభుత్వం తరఫున, నా తరఫున. మొదటి నుంచి కూడా తెలుసు, ఒక పెళ్ళి చేయాలి, ఆడపిల్లి చేయాలంటే మన భారతీయ సంస్కృతిలో ఎంత కష్టమో ఆ విషయాన్ని స్వయంగా తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడగానే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే దళిత గిరిజన మైనార్టీల కోసం 50,000 రూపాయలు ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. మరి ఎట్లయితే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా పోయిందో అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ఈవెన్ ఓసీలలో బీదవాళ్ళకు కూడా, గతంలో రెడ్డిస్ కానీ బెల్మాసు బ్రాహ్మిన్స్ వైశ్యాస్లో బీదవాళ్ళు ఉంటే ఇలాంటి పథకాలు కూడా రాకపోతుండే, వాళ్ళకు కూడా అంటే బిలో పవర్టీ లైన్ ఎవరిటో వాళ్ళ కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన స్కీమ్, ఒకటి కళ్యాణలక్ష్మి, రెండవది కేసీఆర్ కిట్, మూడవది రైతు బంధు రైతు బీమా. దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలా అన్ని వర్గాలను ఒక తీరుగా బీద ధనిక అంతనే తేడా తప్ప కుల మతాలకు అతీతంగా తీసుకున్న స్కీమ్ ఇది. దాంట్లో కళ్యాణలక్ష్మి ఒకటి, ఈనాడు 1 లక్ష రూపాయలు ఇస్తే ఒక బీద కుటుంబం, దళితులే కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఓసీలే కావచ్చు, రెడ్డిలే కావచ్చు, చిన్న వాళ్లకు పెళ్లి చేసుకునే పరిస్థితి వాళ్ళు ఏర్పడదు. అయితే ఈ చెక్కులు రావడంలో కొత్త జాప్యం జరిగిన వాస్తవం, కొత్త రాష్ట్రం వేర్పాటు వాళ్లకు మనకు ఇవన్న సమయంలో ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మొదట్లో కొన్ని ఇబ్బందులు అవుతాయి. చాలా గొప్ప ఆలోచన చేసింది మొదట్లో పెడితే కొన్ని అవకతవకలనే ఆ సంగతి మాకు తెలుసు. రెండో పెళ్ళిలోకి ఇచ్చడు, లేకపోతే సర్కారు నౌకరులో తల్లిదండ్రులు ఉన్నాయని లేవని చెప్పి, దానివల్ల ఏమవుతుందంటే బీద వాళ్ళ హక్కు కోల్పోతారు, ఉన్నోడికి ఇస్తే. అందుకని చెప్పి ఈవెన్ కేసుల దాకమైన మనం జగిత్యాల చౌదరి అట్లాంటి కొత్త సర్పంచులకు ఎంతో తోడ్పాటు ఉంటుంది. ఇట్లాంటి విద్యావంతులు శేఖర్ గారు ఒక బీటెక్ విద్యార్థి, గ్రామస్తులు కూడా మన కార్యదర్శులు గౌరవించుకోవాలి, గౌరవించుకొని సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గౌరవించుకొని అందరం కలిసి పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు చాలా ఇంకా కొత్త ప్రణాళికలు తొడుతున్నారు గ్రామాల అభివృద్ధి కోసం. అప్పుడప్పుడు కఠినంగా మాట్లాడుతూ అనిపించే చంద్రకి అదే ఏంది ఇలా మాట్లాడుతుండేది, ఇదే ఆధునిక ప్రతిపక్ష నాయకులాగా చూడు ముఖ్యమంత్రి గారు ఇట్లాంటిరు అట్లాంటి, ఏదున్నా మన గ్రామాల అభివృద్ధి కోసమే తప్ప వేరే కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన పంచాయతీరాజ్ చట్టం కంటే ముందు చెప్పారు, మున్సిపల్ చట్టం కంటే ముందు అసెంబ్లీలో మా అందరికి చెప్పడం జరిగింది.
కౌన్సిలర్లు నిలబడేటోళ్ళందరినీ చదువుకున్నా కానీ నిలబడమని అటెన్క మళ్ళొద్దు, ముందే చెప్పాలి మీ టికెట్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పడం. అంటే ఏది చేసినా ప్రజల కోసమే తప్ప వేరే వేరే కోసం కాదు. మరి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వ ఫలాలు అందడానికి, ఎందుకంటే బీద దేశం, చాలా బీద దేశం మనది, ఆర్థికంగా తప్ప జనాభా ఎక్కువ ఇలాంటి దేశంలో ఉన్నదాన్ని మనం సక్రమంగా అందించినట్టయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మన తర్వాత స్వతంత్రం వచ్చినాయి, మన తర్వాత మనకంటే బీద దేశాలు ఇవ్వాలి, ధనిక దేశాలు మనం ఎందుకు కాకూడదు? ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల సహకారం ఉంటే ఖచ్చితంగా మన తెలంగాణ ఇప్పటికే భారతదేశంలో నెంబర్ వన్ ఉంది. భారతదేశం కూడా ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుంది. మనం కూడా అగ్రరాజ్యంగా మారాలంటే ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారి నుంచి వార్డు మెంబర్ వరకు కూడా ముందుండి పనిచేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వార్డు మెంబర్లు ఎన్నుకున్నదే ఆ 50 ఇండ్ల కోసమే. అంటే ప్రతి 150 మందికి ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు మన ప్రజాస్వామ్య దేశంలో. ప్రతి 150 మందికి మన నర్సయ్య కూడా పనిచేయాలి. అంత సర్పంచ్ అంటే కలవదు, లేకపోతే సర్పంచ్ కలవదు. కాబట్టి మనందరం సమిష్టిగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈనాడు ఈ కళ్యాణ లక్ష్మి అనే ఒక గొప్ప పథకం ఒక వరం లాంటిది. కేసీఆర్ గారు పుట్టిన బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా ప్రతి వాళ్లకు ఏదో రకంగా ఫలాలు అందే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అధికారులకు ప్రత్యేకంగా